నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం మాడుగుల శివప్రసాద్ గురుజీ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, అంటే పొలిటికల్ సీజన్ వస్తుంది అంటే తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా, అంటే ఎవరు గెలుస్తారు ఎవరు వస్తారని చాలామందికి ఉంటుంది. కానీ అక్కడ విజయమ్మ గారి పరిస్థితి ఏ తల్లికి రావద్దు అని చాలామంది అంటున్నారు. ఎందుకు అంటే కొడుకు ఒక పార్టీలో, కూతురు ఒక పార్టీలో ఉన్నారు. మరి ఇలాంటప్పుడు విజయమ్మ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చు గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, విజయమ్మ గారి పరిస్థితి ఎవరికి రాకూడదు. నిజంగానే మొట్టమొదట ఇది అక్షర సత్యమైన మాట. ఎందుకంటే ఏ తల్లికి కూడా కడుపులో ఉండేటువంటి బాధ, గర్భ బాధ అనేటువంటిది కొంచెం మంచిది కాదు. తల్లులు ఏ తల్లి అయినా ఎవరికైనా సరే, విధివశాత్తు పరిస్థితుల దృష్ట్యా ఎన్ని మాట్లాడుకున్నా అన్నగారు ఒక పార్టీ, చెల్లెలు ఒక పార్టీ అనే ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే అమ్మ, సర్దుబాట్లు చేసుకోలేని సన్నివేశంలో నుంచి వస్తాయి. ఏ ఒక్కరిది తప్పుపట్టడానికి అవకాశము ఉండదు దీంట్లో. ఇక్కడ అలా ఏముంటుందంటే అమ్మ, ఆమెకు మాత్రం ఒకే గర్భవాసమందు పుట్టినారు కాబట్టి కన్న తల్లికి ఇద్దరుండినా 20 మంది ఉండినా ఒకటే, అందరినీ సమానంగానే 9 నెలలు మోసి కని పెంచి వాళ్లకు ఏదో తాను తిన్నా తినకపోయినా పిల్లలు బాగుండాలి అని పెంచి పెద్ద చేయటం అనేటువంటిది సమాజంలో ప్రతి తల్లి చేసేటువంటి ఇది. అటువంటి సందర్భంలో ఇవాళ్టి పరిస్థితులు ఏమొచ్చినాయి అంటే, సరే ఇద్దరుగా వేరువేరు అయిపోయి నువ్వు అలా నేను ఇలా అని అనుకునేటువంటి పరిస్థితి బయటికి వచ్చింది అంటే రాజకీయాలు అనేటువంటివి ఎంత పని చేస్తున్నాయి అని ప్రజలు ఆలోచించుకోవాలి. నిజానికి ఇది ప్రజల యొక్క తీర్పుకు మనం వదిలేయవలసినటువంటి అవసరం, ఏది ఎందుకు అని. అయితే అమ్మ, ఏదైనా పురపథ్యాలు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు తల్లిని దృష్టిలో పెట్టుకొని సర్దుబాటు అనేటువంటిది చేసుకుంటే యోగం. ఈ మధ్యలో కొంతమంది ఉంటారమ్మా, ఎప్పుడు కూడా వాళ్ళు హితశత్రుత్వము అనేటువంటిది ఉంటుంది. ఆ హితశత్రుత్వముతో కాదు నీకు అలా చేయాల్సి ఉండే ఆయన, కాదు మీరు ఇలా ఒప్పుకోవడం కరెక్ట్ కాదు అని ఇలాంటివి అలాంటివి మాటలు మాట్లాడి కొంచెము దూరమయ్యేటువంటి దానికి చేసే ఫలితాలు ఎప్పుడూ కూడా ఉంటాయి. ఎందుకంటే మనము గుర్తించుకోవాల్సింది ఒకటి, ప్రతి మనిషి కూడా వాళ్ళనే కాదు, సమా అన్నదమ్ములు భారత యుద్ధంలో కొట్లాడినటువంటి అన్నదమ్ముల దగ్గర నింటిన మామూలుగా అయితే శరీరములో ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగినటువంటి మనస్సు ఎలా అయితే ఉందో, మలిన పదార్థాలు పోవటానికి కూడా ఒక ఇది భగవంతుడు పెట్టాడు. మనము ఎంచుకునేటువంటి విధానంలో ఉంటుంది. మన చుట్టూ ఎప్పుడు మనము బాగున్నాము అంటే, ఒక కుటుంబము చల్లగా సంతోషముగా ఉంది అంటే ఆ కుటుంబములో విచ్ఛిన్నము ఎలా తేవాలి, అభిప్రాయ భేదాలు ఉండవచ్చును. ఇప్పుడు ఒక తల్లి కడుపున పుట్టినటువంటి వాళ్లకు ఒకరికి స్వీట్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి స్వీట్ ఇష్టం లేకపోవచ్చు. అభిరుచులు ఒకటే రకంగా ఉండాల్సిన పని లేదు. అభిప్రాయ భేదాలు ఉంటాయేమో కానీ అదే పనిగా భేదాభిప్రాయాలు సృష్టించి కొంతమంది చెప్పి చేసి ఈ మధ్యలో ఉండేటువంటి వ్యక్తుల వల్లనే ఎక్కువ అవుతాయి అనేటువంటిది నేను ప్రగాఢంగా మొట్టమొదటి నుంచి చెప్పేది. ఎందుకంటే మనము భారత భాగవతాలు రామాయణాలు ఏవి చూసినా శకుని అనేటువంటి వాడు ఉండేటువంటి దాని వల్ల కదా, అవును మొత్తం శకుని వల్లనే కదా మొత్తము వీళ్ళందరూ కూడా చెడిపోవడానికి అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు పోట్లాడాల్సింది. ఇవాళ సమాజంలో శకుని పాత్ర పోషించేటువంటి వాళ్ళు ప్రతి కుటుంబాల్లోనూ కొంతమంది ఉన్నారు. అది గ్రహించాలి, కుటుంబాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక్క వయస్సు గారి కుటుంబంలోనే అని కాదు,
ప్రతి ఒక్కరింట్లో ఉంటారు. అంటే చనిపోయినటువంటి వాళ్లకు మనం ఏం విలువిస్తున్నాము, ఉన్న తల్లికి మనం ఏం విలువిస్తున్నాము, ఆమె ఎంత కడుపు కోత అనుభవిస్తుంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళము మనము ఈ విధముగా పోట్లాడుకుంటుంటే సంస్కారము విఘ్నత కలిగి ఉన్నవాళ్లమై, పైగా చదువురాని వాళ్ళము కాదు, ఎక్కడో మనం ఏదో ఎక్కడో పుట్టాము, మనకు నాగరికత తెలియదు, మనకేమైనా విజ్ఞానం కలిగి ఉంటే తెలుసుకొని ఉంటే మనము బాగుపడుండే వాళ్ళమే అనుకునేటువంటి విధానం కాదు. బాగా చదువుకొని సమాజములో ఉండి సమాజాన్ని మనమే ఒక వైపుకు తిప్పగలిగినటువంటి స్థాయి ఉండి మరి మనము తెలుసుకోలేకపోతున్నాము అంటే ఎవరు కారణము దీనికి, ఒక్కసారి వెనక్కు ఆత్మావలోకనము గనక చేసుకున్నాము అంటే ఎక్కడ దీనికి బీజం పడింది అని మూలం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి మనిషి కూడా కేవలము మనము వీళ్ళే అని కాదు, భారతం మామూలుగా ఈ విజయమ్మ గారి కుటుంబంలో ఉండేటువంటిదనే కాదు తల్లి, ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉన్నప్పుడు నాకు తేడా ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అనేది గనక ఒక్కసారి మనము ఆత్మావలోకనం చేసుకుంటే ఖచ్చితముగా దానికి కారకులైన వాళ్ళు ఎవరు అనేటువంటిది 2 నిమిషాల్లో తేలిపోతుంది. అది తెలుసుకోకుండా ఒకటి సమాజంలో చెప్పుడు మాటలు, దృష్టి చూసేటువంటి దానికంటే కూడా చెప్పుడు మాటలు వినికిడికి ప్రాధాన్యత ఇచ్చినంత కాలము ఇలాగే ఉంటాయి రాజకీయాలు. మన కళ్ళతో చూసేటువంటి మన అద్దం మనల్ని చూసుకుంటే కూడా మనం కుడి చేత్తో తింటుంటే ఎడమ చేత్తో తింటున్నట్టుగా చూపిస్తుంది. అందుకనే ఆత్మవిమర్శ అనేటువంటిది ఒకటి ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. అందుకని ఎవరికి ఏ తల్లికి ఇటువంటిది రాకూడదు, ఇది మంచిది కాదు కూడా. అయితే ఆ స్టేజ్ దాటిపోయింది, స్టేజీ దాటిపోయిన తర్వాత నీవా నేనా అనుకునేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ ఇది రాజకీయమైనటువంటి రంగు ఎప్పుడైతే ఇదైందో ప్రజలు కదా నిర్ణయించాలి ఎవరు ఏమిటి అనేది. కనుక ప్రజలు నిర్ణయిస్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు, మహనీయులు, అందలము ఎక్కించడము తెలుసు, కిందికి దించడము తెలుసు, వాళ్లకు రెండూ తెలుసు. వాళ్ళ నోటితో మహానుభావుడు ఈయనంతటి వాడు లేడు అని విపరీతంగా జనాలు వచ్చి సన్మానాలు చేస్తూ ఉంటే చట్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, తేడా వచ్చినప్పుడు పక్కకు తిరిగి మొహం తిప్పుకొని వాళ్ళింటి ముందే పోతున్నా లోపలికి పోకుండా పలకరించకుండా పోయేవాళ్ళు ఉంటారు. అందుకని ప్రజలకు బాగా తెలుసమ్మా, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఊరికే అనలేదు మహానుభావులు ఎప్పుడు కూడా. అందుకని ఏ తల్లికి కూడా గర్భకోశం అనేటువంటిది, ఇది మనం మామూలుగా కడుపు కోత అనేటువంటిది ఉండరాదు, ఉండకూడదు, మంచిదే. విజయమ్మ గారు ఎటువైపు అని అనడానికి లేదు తల్లి, ఆమెకు ఇద్దరూ కావాల్సిన వ్యక్తులే ఉంటారు, కానీ ఆమె ఒకే వైపు ఉంటుంది అని అనడానికి లేదమ్మా. ఏ తల్లి అట్లా ఉండదు. ఒక కొడుకు పోలీస్ అయి ఒక కొడుకు దొంగ అయినాడు అనుకోండి, దొంగ అయిన కొడుకు కూడా బాగుండాలి అనే కోరుకుంటుంది, పోలీస్ అయినటువంటి వాడు ఎక్కడా ఏ దొంగ చేతుల్లోనూ ఇబ్బంది పడకూడదు అనేటువంటి భావన తల్లికి ఉంటుంది కదా. అందుకని మామూలుగా ఏదో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయమ్మా. ఇది కొంచెం పొలిటికల్ అనేటప్పటికీ ప్రతి వాళ్లకు కూడా మనం ఈ ఉన్నటువంటి వాళ్ళే ఇబ్బంది పడి చేసుకుంటే పాపం ఇంట్లో ఉండేటువంటి ఆమెను బయటికి లాగి మనం మళ్ళీ ఆమె ఎటువైపు ఉండడం ఏమిటి. ఆమె ఎప్పుడూ ఆమె వైపే, ఆమె కడుపు ఆమె వైపే, ఆమె కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడా ఆమె వైపే. ఆమె తన పిల్లలను 40 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా అందరూ అందరి వైపు ఉంటుంది ఏ తల్లి అయినా. ఏ ఒక్కడి వైపు అనేది కాదు, వీళ్ళల్లో ఏవైనా పురపత్యాలు ఉంటాయేమో కానీ ఆ తల్లికి మాత్రం ఇద్దరూ 2 కళ్ళులాగా ఇద్దరూ కావాలనే అనుకుంటుంది అని నా భావన తల్లి. అంతకంటే ఏం లేదు.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.